ఇసుకను జేసీబీ వాహనాలతో తవ్వించి ఇతర ప్రాంతాలకు తరలించడం వల్ల ఉపాధి కోల్పోతున్నామని స్థానిక కార్మికులు ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పడమటి కుంభంపాడు ఇసుక రీచ్లో వాల్టా చట్టానికి విరుద్ధంగా యంత్రాలతో ఇసుకను తరలించడాన్ని నిరసిస్తూ కార్మికులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ జనసేన పార్టీ నేతలు ఇసుక రీచ్ సమీపంలో నిరసన ఆందోళన చేపట్టారు. ఇసుకను భారీగా పెద్ద పెద్ద వాహనాలతో తరలిస్తూ ఉండడం వల్ల సమీప పొలాలలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, దీంతో తమ గ్రామం పొలాలు కూడా సాగు కావడం లేదంటూ స్థానికులు ఇటీవల ఆందోళన చేశారు. ఇసుక రీచ్ సమీపంలో జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేసేందుకు వెళ్తూ ఉండగా పోలీసులు వారిని అడ్డుకుని రీచ్ వరకు వెళ్లకుండా నిలుపుదల చేశారు. దీంతో ఇసుక తరలిస్తున్న బాటపైనే వారు బైఠాయించి నినాదాలు చేశారు. పెద్ద పెద్ద వాహనాల ద్వారా ఇసుకను భారీగా తరలించవద్దని, దీని ద్వారా పర్యావరణ నష్టం కలుగుతుందని, కరోనా సమయంలో తీవ్ర ఇబ్బంది పడుతున్న స్థానిక కూలీలకు ఉపాధి కూడా కరువవుతుందని, దీనిని తమ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా వాల్టా చట్టం ప్రకారం, వాటర్ ల్యాండ్ ట్రీ వాల్టా చట్టం ప్రకారం నదీ గర్భంలో యంత్రాలతో ఇసుకను తవ్వరాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, నదీ గర్భంలో యంత్రాలతో ఇసుకను తవ్వుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అంతేకాకుండా ఈ కరోనా సమయంలో తిండి లేక పని పనిచేసుకునే పని లేక పూట గడవక అల్లాడుతున్న ఉపాధి కూలీల కడుపు కొడుతున్న యంత్రాలు. ప్రభుత్వం అనేది ప్రజల మంచి నాటికి, పర్యావరణాన్ని పరిరక్షించిన నాటికి ఈ విధంగా పర్యావరణాన్ని పరిరక్షించకుండా పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా యంత్రాలతో లోటు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ బీజేపీ సంయుక్తంగా ప్రశ్నిస్తా ఉంది. ఈరోజు అనంతసాగరం మండలంలోని పడమటి కమ్మంపాడు ఇసుక రీచ్ లో గత కొద్ది రోజుల నుంచి కూడా ఇసుకను యంత్రాలతో తవ్వి తీసుకెళ్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఉపాధి కూలీల పట్టగొట్టవద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ జనసేన హెచ్చరిస్తుంది. ఏదైతే ఈరోజు దరిదాపు ఒక 5-6 రోజుల నుంచి, ఒక వారం పాటు నుంచి కూడా గ్రామస్తులు ఈ ధర్నాలు చేపడుతుంటే వీటికి విరుద్ధంగా ఇది తప్పు, ఇది భూ సంపద తరలిస్తున్నారు, దీనివల్ల నీరు అడుగంటిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆందోళన చేస్తుంటే, నిమ్మకు నీరెట్లుగా చీమ కుట్టినట్లు కూడా ఈ రెవెన్యూ అధికారులకు లేకపోవడం భారతీయ జనతా పార్టీ తప్పుపడుతుంది. మీరు ఈ విధంగా ఉపాధి కూలీల పట్టగొడుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి కూడా